గౌతమ్ గారు నమస్తే సార్ నమస్తే అండి శ్రీకాంత్ గారు సార్ మన ఆంధ్రప్రదేశ్ చూస్తే ఒక్కోసారి నాకు చాలా బాధాస్త ఉంటుందండి ఎందుకంటే కులాల కుంపట్లు అనమాట నాకు ఇప్పటికీ అంటే జనసేన అభిమానులు బాధపడినా సరే అయితే ఒక మాట చెప్పను సార్ జనసేన అనే పార్టీ అసలు ఏ సిద్ధాంతం ముందుకొచ్చిందండి ఒక్క ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న కాపు ఓట్లు నమ్ముకొని కదా జనసేనకి అసలు ఏం పోరాటం చేశారని ప్రజలు మద్దతు పాలకాలి జనసేన అసలు ఏం పోరాటం చేసిందని చెప్పి ప్ర పార్టీలన్నీ వాళ్ళతో పొత్తులు పెట్టుకోవాలి జనసేన రాష్ట్రానికి ఏం సాధించిందని చెప్పి ప్రతిసారి ఢిల్లీ ఢిల్లీ వెళ్ళాలి లేకపోతే ఢిల్లీ పార్టీతో ఖర్చు పెట్టుకోవాలి సార్ వీళ్ళు ఏంటంటే ఈ కులాలుగా డివైడ్ చేసేసి కులానికి ఒక నాయకుడు కావాలన్నట్టు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి కాపులకు ఒక నాయకుడి కూర్చోబెడుతున్నారు అది చేసింది దీని అంతా దీని వెనకాల కుట్ర అంతా బీజేపీ ఉందని అందరికీ తెలిసిందే సో నాకు ఇప్పటికీ కాని ఏంటంటే మొన్న చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సంషేర్గా బయటకు వచ్చారు వెళ్ళి పవన్ నేను చంద్రబాబు గారికి మద్దతు పలుకుతున్నాను మేమిద్దరం కలిసి పోటీ చేస్తాను బీజేపీ వస్తుందో లేదన్నారు ప్రతి ఒక్కడికి తెలుసు చంద్రబాబు గారు అరెస్ట్ కల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఇంత అయిపోవడానికి బీజేపీ ఉందని సో నిజంగా పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి కోరుకుంటే ఆంధ్రప్రదేశ్ బాగు గురించి కోరుకుంటే నిజంగా ఫైట్ చేస్తే జగన్ ఖాన్ ఎక్కువ బీజేపీలో కూడా ఫైట్ చేయాలి అలాంటిది వదిలేసి ఆయన మళ్ళా తెలంగాణలోకి వచ్చేదరికి మళ్ళీ అక్కడ స్టాండ్ వేరు సో ఈరోజు కిషన్ రెడ్డిని లక్ష్మణ్ గారిని కలిసి తెలంగాణలో ఎలా ముందుకెళ్లాలని అన్నారు అలాగే తెలంగాణలో కూడా ఇలా ఒక ముప్పై స్థానాలు జనసేన పోటీ కడుగుతుంది వీళ్ళిద్దరు కలిపి మళ్ళీ పొత్తులో ముందుకెళ్తారు అన్నది ఒక ఒక అభిప్రాయం వస్తుంది సో అక్కడేమో బీజేపీతో ఇక్కడేమో తెలుగుదేశంతో అసలు ఈ ఈ కుంపట్లు ఏంటండి అసలు అంటే ప్రజలకు ఏం చెబుదాం అనుకుంటున్నారు ప్రజలు మరి అంత ఎదురిబాగులో అనుకుంటున్నారు అసలు ఈ రాజకీయ నాయకులు అందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అందరూ అనుకునేది అంటే ఆయన రెగ్యులర్ పొలిటీషియన్ కాదు కానీ రెగ్యులర్ పొలిటీషియన్ కన్నా దారుణంగా చేస్తున్నారు కదా ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇలాంటి అసలు మనం ఎలా నమ్మాలి తెలుగు ప్రజలు ఎలా నమ్మాలి తెలుగుదేశం కూడా ఎలా నమ్మాలి ఎందుకు తెలుగుదేశం పవన్ కళ్యాణ్ కోసం అంత రూల్స్ చాల్సింది చెప్పండి సార్ తెలంగాణలో పవన్ కళ్యాణ్ బీజేపీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ టిడిపితో తెలంగాణలో బీజేపీతో అనేది ఒక వాస్తవమైన మ్యాటరే తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కూడా బీజేపీతోటే ఇక్కడ టీడీపీ తోటి పవన్ కళ్యాణ్ లేదా జనసేన పార్టీ అనేది మాత్రం ఒక పెద్ద మెత్తు అది ఒక అభూత కల్పన అసలు పొత్తు అనౌన్స్మెంట్ ఎప్పుడు చేశారు చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి ఈయన వెళ్ళి ములాఖత్ అయ్యొచ్చి జైలు బయట ఏ ఎవరు ఏమీ ఆలోచించుకోలేని ఒక స్టేటస్ లో ఉన్న రోజున లోకేష్ కూడా ఎటు ఆలోచించుకోలేకుండా ఢిల్లీ వెళ్ళాలా ఇక్కడ ఏం చెయ్యాలా ఇక్కడ మిగతా సంగతులు ఏమిటి అని అనుకున్న రోజున పవన్ కళ్యాణ్ పొత్తు అనౌన్స్ చేశాడు మేము టీడీపీ తోటి ఉంటాం అని అన్నాడు అని అంటే దాన్ని పొత్తు అని ఎలా అనుకోవాలి పొత్తు కాదు ఇట్స్ అన్ అడ్వాంటేజ్ పవన్ కళ్యాణ్ ఆ రోజు అడ్వాంటేజ్ తీసుకొని టీడీపీని నేను మీకేదో మీ నెత్తిన పాలు పోసాను అన్నట్టుగా ఒక మాట దాన్ని బయటకు వదిలాడు ఆ విషయం అర్థం కాకుండా టీడీపీ నాయకులు పవన్ కళ్యాణ్ మాతో పొత్తులో ఉన్నాడు అనుకుంటున్నారు కానీ ఈ పొత్తు ఇంకా పొత్తుళ్లలో కూడా రాలా లోపల జైగోట్ అదే మనకి తెలిసిందే కదండి మా ఈ ప్రెగ్నెన్సీ ప్రాసెస్ అందులో ఇంకా ఇంత ఇంకా ఇంత ఇంత చిన్న ఉండగానే ఉంది అది ఇంకా పెరగాలి కాళ్ళు చేతులు రావాలి తలకాయి మెడ లేకుండా రావాలి మెదడు పెరగాలి ఆ జీవంతో ఉండాలి మంచి ఆరోగ్యంగా ఉండాల తొమ్మిది నెలల తర్వాత బిడ్డ పొట్టాల పొత్తు ప్రాసెస్ ఇంకా ఇంతకంటే ఎక్కువ ఉంది జ ఇప్పుడు టీడీపీకి జనసేనకి ఉన్న పొత్తుని నేను అసలు ఒక పొత్తు కిందనే చూడను ఇట్స్ అన్ అడ్వాంటేజ్ వర్డ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాం అని అని చెప్పడానికి ఇంకా దాని తర్వాత ఆయన ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి ఈ ఒక్క మాటతో అయిపోలా పవన్ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది అనే దాని దగ్గర ఆగిపోలేదు ఆడ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి చూడండి బీజేపీని ఒప్పిస్తాం బీజేపీని కూడా తీసుకొస్తాం బీజేపీ నాయకులకి మేము వివరిస్తాం బీజేపీ ఎందుకు అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది ఆ ప్రజలు బీజేపీని ఏమాత్రం కోరుకుంటున్నారు బీజేపీ తోటి వెళితే ఏమవుతుందని ప్రజలందరూ సర్వేల్లో వివరాలు అందిస్తూ ఉన్నారు బీజేపీ పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు ఏం అధోగతికి ఎలా ఎలా పాలైందని అందరం తెలుసుకున్న తర్వాత ఇంకా బీజేపీ బీజేపీ అని పట్టుకొని వేలాడేది ఎందుకు అసలు పొత్తు ఆ బీజేపీ తోటి పొత్తు ఎప్పుడు పెట్టుకున్నాడు చెప్పండి పవన్ కళ్యాణ్ అంతా అయిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోయిన తర్వాత రెండు రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత గెలిచిన రాపాక ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీలోకి జంప్ అయిపోయిన తర్వాత ఏ విషయాలు చేయకుండా ఉన్న రోజున పోయి బీజేపీతో పొత్తు పొత్తు ఎవరైనా ఎప్పుడు పెట్టుకుంటారండి ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు పెట్టుకుంటారు లేదు ఒక కూటమిలాగా ఉండేటట్టయితే అయితే కార్యాచరణ ఏమిటని మొత్తం అంతా రాసుకొని రూల్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఫ్రేమ్ చేసుకున్న తర్వాత ఒక పొత్తు అనౌన్స్మెంట్కొని సంతకాలు పెట్టుకుంటారు అనుకున్నాం లేదు ఈయనేంటి ఏంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోగానే బీజేపీతో పొత్తు అన్నాడు బీజేపీతో పొత్తు ఎందుకు ఇక్కడ జన సైనికులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కొట్ కొట్టకుండా ఉంటానుక దీనికి బీజేపీతో పొత్తున్నంత మాత్రాన ఇక్కడ ఏం చేయలేదా జన సైనికుల్ని అసలు అప్పుడే పొత్తు పెట్టుకొని ఏం చేశాడు పవన్ కళ్యాణ్ నాలుగున్నర సంవత్సరాల పాటు బీజేపీతో పొత్తులో ఉండి పవన్ కళ్యాణ్ ఏం పీకాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని ఒక్క మాట కూడా అడగలేకపోయాడు మేం పోటీ చేస్తాం అని అంటే వాళ్ళు మేము పోటీ చేస్తామని ఎగురుదూకి ఈయన పక్కన నెట్టేసి వాళ్లే పోటీ చేసుకుని ఓడిపోయారు తప్ప ఇతనికి ఏం అవకాశం కూడా ఇవ్వలేదు ఎవరి కార్యక్రమం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇంకా ఇతను ఈ ఇప్పుడు వారాహి అన్నా కానీ వారాహికి ముందు ఎన్ని యాత్రలు అనౌన్స్ చేసి ఉంటాడండి మనకి మనం మీడియాలో ఎన్ని చూసి ఉంటాం ఎప్పుడో ఒకసారి కదా కార్ల కాన్వాయి మాములు పవన్ కళ్యాణ్ కార్ల కాన్వాయి అంటే మామూలుగా లేదని జన సైనికులు అందరూ కింద పడి దానికి ముందు ఏదో పెద్ద బస్సు అన్నారు ఆ దానికి ముందు ఎక్కడికక్కడ మేము ఏదో చేస్తామన్నారు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మిలిటరీ వ్యాన్ వారాహి వచ్చింది మిలిటరీ వ్యాన్ అదో పెద్ద తలకాయ నొప్పి గుడివాడ అమర్నాథ్ మిగతా వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ రోడ్డు మీదకి ఎలా చూస్తామని చూస్తామని అంత 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 యాక్సిడెంట్ దాకా వెళ్ళి అదో పెద్ద కామెడీ చేసి పాడేశారు చూడండి ఒక సీరియస్ అయిన రాజకీయ అంశాన్ని ఎంత కామెడీ చేసేసారు పవన్ కళ్యాణ్ కూడా మొన్న పొత్తి అనౌన్స్ చేయటం కూడా అంతే కామెడీగా ఉంది పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా సరే బీజేపీ చేతిలోనే ఉంటాడు నా ఉద్దేశం ప్రకారం పవన్ కళ్యాణ్ బీజేపీ ఆడిస్తున్న కీలుబొమ్మ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడంటే మాట్లాడతాడు వద్దంటే ఆపేస్తాడు వారాహి కూడా కంటిన్యూషన్గా గా ఏం చేయలేకపోవటానికి కారణం అదే అని నా ఉద్దేశం మొన్నటికి మొన్న టీడీపీ ఈ పొత్తు అనౌన్స్ చేసిన తర్వాత టీడీపీ కార్యకర్తలు కూడా రెండు రోజులు వారాహి దీనికి వెళ్ళారు ఆ తర్వాత వాళ్ళందరూ రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది సీఎం మాట ఒకటి తీసుకొస్తాడు నాకెంత బలం ఉంది కనీసంలో కనీసం నేను సగం అన్న సీట్లు సంపాదించగలిగిన రోజున సీఎం అడుగుతాను అనే ఒక ఉద్దేశం కూడా ఇది ఏం పెట్టుకోకుండా సీఎం ఇస్తే నేను తీసుకుంటాను తప్ప దానికోసం నేనేం అర్వులు దాచను అని అంటే ఇప్పుడు సీఎంని సీటుని క్లెయిమ్ చేయగలిగే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడా ఆ విషయం అసలు ఎక్కడికైనా మనం ఎక్కడ ఏదన్నా ఒక దూరానికి ఆలోచించగలుగుతామా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నమూనాని కనుక తీసుకుంటే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల అసలు ఎందుకు పోటీ చేశాడు చెప్పండి ఏదో ఒక చోట గెలవాలి ఒక చోట గెలుస్తాననే నమ్మకం లేకుండానే కదా ఇంత అపనమ్మకమైన నాయకుడిని మనం తీసుకొచ్చి రెండు చోట్ల ఓడిపోయిన వాడిని తీసుకొచ్చి ఇప్పుడు అతనికి అద్భుతమైన బలం ఉంది అతన్ని సీఎం చేస్తామంటే పవన్ కళ్యాణ్కి ఈ రోజున కనీసంలో ఒక్క సంవత్సరం సీఎం క్లెయిమ్ చేసుకుంటానికి కూడా అర్హుడైన నాయకుడు కాదు ఆ విషయం ఒకసారి గుర్తు పెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ సరే ఆశకి అద్దులేదు ఒక సంవత్సరం అది ఐదు సంవత్సరాలు ఇచ్చినా కూడా చేస్తాం మీ మీరు కష్టపడి గెలి గెలిపించేసి తీసుకొచ్చి నన్ను సీఎం చేయండి నేను మీద కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మీ అందరిని నేను పాలిస్తానని చెబుతుంటే ఇక మనం ఏం చేస్తామని చెప్పండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న సీఎం మాట మాట్లాడటం కూడా అంతే ఉంది పొత్తు అని వస్తే పొత్తులో పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడా అలాగ పొత్తు ఉన్నప్పుడు సీఎం మాట అసలు ఎత్తకూడదు ఎత్తి మాట్లాడతారు మళ్ళీ మాట్లాడే వాళ్ళు అనుకున్నవి మొత్తం మాట్లాడతారు చేయాల్సినవన్నీ చేస్తారు కులం బేస్ మీదే రాజకీయాలు చేస్తారు ఆ రాజకీయాలు మొత్తాన్ని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటే నేను చెబుతున్నా కాపులందరూ నాకు ఓట్లు వేస్తే నేను ఎందుకు ఓడిపోతాను అని చెప్పాడు అని అంటే కులాన్ని బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నాడని ఆ విషయాన్ని వాళ్ళు ఏం చేస్తారు మనం ఇంకా మీ మీరు కమ్మోళ్ళు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు మీరు రెడ్లు కాబట్టి అలా మాట్లాడుతూ ఉన్నారు మీరందరూ మమ్మల్ని బీసీల కింద ఒట్టేశారు అని చెబుతారు కానీ అక్కడ పవన్ కళ్యాణ్కి ఏం బలం ఉంది ఏం ఏం బీఎస్ మీద అసలు రాజకీయం పార్టీ పెట్టారు ఆ విషయం కూడా ఆలోచించుకోవాలి కదా ఏ విషయాలని ఆలోచించుకోకుండా ఊరికి నాలుగు ఉత్తుత్తి ఊకదంపుడు ఉపన్యాసాలు సినిమాల్లో డైలాగులు చెప్పినట్టుగా చెప్పేసేసి ఆయన నాకు సీఎం సీట్ కావాలంటాడు సినిమా డైలాగులకి సీఎం సీట్ రాదండి పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం గుర్తుపెట్టుకోండి మీరు కనీసంలో కనీసం పొత్తులోనైనా సరే సగం సీట్లు సాధించగలిగిన బలం ఉంది అని అంటే కనుక మీకు సీఎం సీట్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది అదే సగం సీట్లు సంపాదించగలిగే అవకాశం పవన్ కళ్యాణ్ కు ఉందనుకో చచ్చిన పొత్తుకురాడు చచ్చిన పొత్తుకురాడు అది ఇది నేను రాసిస్తా అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణలోనే బీజేపీతో కలిసి ఉంటాడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసి ఉంటాడు ఇదంతా మనం ఇప్పుడు నమ్మి దాని గురించి మనం చర్చించుకోవాలా మాట్లాడుకోవాలా ఇంత మించి ఏం లేదు పవన్ కళ్యాణ్ దగ్గర పవన్ కళ్యాణ్ బీజేపీ ఆడిస్తున్న ఆట బొమ్మ బీజేపీ చేతిలో ఇరుక్కుపోయిన కీలు బొమ్మ ఇంతే ఇది ఏంటంటే సార్ కొంతమంది జనసైనికులు దీన్ని చూసి తిట్టుకున్నా సరే ఇది మాత్రం నిజంగా వాళ్ళు కూడా తెలుసుకోవాలన్నమాట ఏదైనా ఒక స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్ మీద నిలబడాలి వస్తే ఇటు వస్తావా లేకపోతే అటావా టెంపర్ లో ఒక డైలాగ్ ఉంటుంది చూడండి ఉంటే ఇటు లేకపోతే అటు ఉండు మధ్యలో ఉండటం వల్ల ఎవరికి ఉపయోగం లేదని అలా అవుతుందేమో నా భయం అవునండి నేను వాళ్ళు చూసి తిట్టుకున్న మనకేం పర్వాలేదు నేను వాళ్ళని ఏమి ఎడ్యుకేట్ చేయటానికి చెప్పట్లా నాకు ఉన్న ఉద్దేశాన్ని నేను క్రిస్టల్ క్లియర్ గా నేను చెప్పగలుగుతున్నాను నా నోటితోటి చెప్పగలుగుతున్నాను కానీ పవన్ కళ్యాణ్ ఆయనకున్న క్రిస్టల్ క్లియర్ గా ఒక మాట చెప్పలేడు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా చెప్పమనండి అతను గుండెల్లో ఏముందో ఈ రోజుకి ఆయన నిజం చెప్పడు పవన్ కళ్యాణ్ నిజం మాట్లాడ్డు సగం మింగేస్తాడు అశ్వద్ధామహతహ కుంజర ఇది పవన్ కళ్యాణ్ స్టాండు ఈ ఇదన్నిటినీ బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ దేవుడు పవన్ కళ్యాణ్ అంత మంచోడు లేడు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి సీఎం ఎలాగైనా కావాలంటే పవన్ కళ్యాణ్ ఎందుకు కావాలి గౌతమ్ కాటా ఎందుకు కాకూడదు గౌతమ్ కాటా కూడా చాలా మందికి మంచోడే చాలా చాలా మంచి పనులు చేశాడు అవన్నీ పవన్ కళ్యాణ్ లాగా మాకు బయటకు చెప్పేవాళ్ళు లేరు మాకు రెండు మూడు ట్రస్టులు పెట్టి మేము ఏదో సేవ చేస్తూనే ఉంటాం మాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి మేము ఇందులో ఒక చోట మాట్లాడటమే కాదు మేము బయటకు చెప్పని కార్యక్రమాలు చాలా ఉంటాయి నాటక రంగంలో చేస్తాం ఈ ఆయుర్వేదం వైద్యంలో చేస్తాం మా నాన్న కిడ్నీ కిడ్నీ ఫెయిల్యూర్ కి ఒక మందు కనిపెట్టాడు అది దాదాపుగా నలభై శాతం మందికి ఈ వాడిన వాళ్ళందరికీ తిరిగి బాగయ్యి వాళ్ళు కిడ్నీలు బాగుపడుచుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మేము మెడిసిన్ ఫ్రీగానే ఇస్తాం మేము రూపాయి డబ్బులు తీసుకోం ఎవరి దగ్గర ఒక్కోసారి మందు కాస్ట్ బాగా హెవీ అయినప్పుడు మాత్రం మందు కాస్ట్కి చెబుతాం అసలు ఇంకా ఆ ఇప్పుడు ఆ ఇచ్చే ఉద్దేశం కూడా పెట్టుకోకుండా ఆ ఏ ఏ మందులు ఏ ఏ పాళ్లల్లో కలుపుకొని ఎక్కడెక్కడ ఏ ఏ విధంగా వాడి ఏమి జాగ్రత్తలు తీసుకుంటే అది కిడ్నీ తిరిగి బాగవుతుంది రీజెనరేట్ అవుతుంది అనేది వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి రెండు గంటలు స్పేర్ చేసి వాళ్ళకి చెప్పి ఆ ఉన్న మెడిసిన్లో ఉన్న థర్టీన్ హెల్ప్స్ గురించి వాళ్ళకి అవగాహన కల్పిస్తాం ఎందుకంటే వాళ్ళు ఈ రోజుకి నేను మంది ఇవ్వగలుగుతాను రేపు ఇవ్వలేకపోతాను మరి అతని పరిస్థితి ఏంటి అతనికి అవగాహన ఉందనుకోండి అది తెచ్చి కలుపుకుంటాడు మరి మేము మంచి వాళ్ళం కాదా పవన్ కళ్యాణ్ కంటే మేమే మంచి వాళ్ళం కాదా మాకొద్దా సీఎం సీటు ఇంత మంచోండి నన్ను సీఎం చేయరా పవన్ కళ్యాణ్ ఏ మన ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని వచ్చాడు కాబట్టి రాజకీయాలు చేయడానికి వచ్చాడు నేను ఇంకా రాజకీయాల్లోకి రాలేదు కాబట్టి సీఎం సీటును అడగే అర్హత నాకు లేదు కానీ పవన్ కళ్యాణ్ వచ్చాడు ఆశించవచ్చు కానీ ఏం బలం ఉందని ఆశిస్తాం ఎంత బలం ఉందని ఆశిస్తాం ఆ బలాన్ని కూడా బేరీజు వేసుకొని సీఎం సీటు మనం తగుదా అవునా కాదా అనేది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఇది కాకపోతే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమయ్యారు ఒక అనుకోని భయం అంత టీడీపీని ఆవరించింది అందున చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దగ్గర నుంచి టీడీపీలో భయాందోళన ఎక్కువైనాయి దీన్ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడిని ఇక బయటకు రాడు చంద్రబాబు నాయుడికి పని అయిపోయింది అని బీజేపీ ప్రచారం చేసి నెక్స్ట్ ఎక్స్టెంట్ గా ఇప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఎదిరించి పోరాడాలంటే మేమే అని చెప్పి పురంధరేశ్వరి గారు చంద్రబాబు ఆయన నాడే అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఎనిమిది ప్రెస్ మీట్లు దాదాపుగా ఆవిడ ఈ జగన్మోహన్ రెడ్డికి అగనేస్టుతో మాట్లాడి ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఈ మద్యం కుంభకోణం మీద మొన్న కేంద్ర హోంశాఖకి లెటర్ ఇచ్చి అసలు నాలుగున్నర సంవత్సరాల్లో కనపడిన మద్యం కుంభకోణం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత నలభై రోజుల్లోనే ఎందుకు వస్తుందండి అనంటే ఇది మొత్తం ఒక ప్రాసెస్ బిజెపి పవన్ కళ్యాణ్ ఆడిస్తుంది బీజేపీ చెప్పినట్టల్లా ఆడి పవన్ కళ్యాణ్ పక్కన కూర్చుంటున్నాడు బిజెపి తన సొంత కార్యాచరణ తాను చూసుకుంటుంది ఇప్పుడు తెలంగాణలో కూడా మొన్నటి వరకు ఎందుకు కలవలేదు కిషన్ రెడ్డి గాని మిగతా వాళ్ళు గాని పవన్ కళ్యాణ్ ని ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి నేను వస్తానని ఒకసారి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏం రానక్కర్లేదని చెప్పారట అది మనకు వస్తున్న ఇన్ఫర్మేషను ఢిల్లీ వర్గాల నుంచి నువ్వు మీరు వచ్చే మాట్లాడేది ఏం లేదు ఏమన్నా అవసరం ఉంటే మేమే కబురు చేస్తామని నేను చెప్పారని కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పొత్తుతోటి బీజేపీ ఇప్పుడు ఈ రోజు కిషన్ రెడ్డి వెళ్ళి కలుస్తాడు ఆయన వాళ్ళిద్దరు సేల్వాళ్ళు కప్పుకొని దండలు వేసుకుంటారు వాళ్ళు తెలంగాణలో బాయి బాయిగా ఉంటారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చేస్తారు ఆ విషయం చెప్పు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం సీటుకి క్లెయిమ్ చేస్తూ ఇక్కడ నేను రాజకీయాలు చేస్తున్నాడు అంటున్నాడు కదండి తెలంగాణ సీఎంను అవుతానని పవన్ కళ్యాణ్ ఎందుకు లేదు లేదు కూడా పార్టీ పెట్టి పోటీ చేస్తానంటున్నాడుగా తెలంగాణలో నేనే సీఎం అని ఎందుకు పవన్ కళ్యాణ్ ఆ మాట చెప్పాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే సీఎం అవుతాడా పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రానికి సీఎం కాడా అక్కడ ఉన్న జనసేన పార్టీ తోటి అతనికి ఏం సంబంధాలు లేవా లేకపోతే జనసేన గెలిచినా కూడా వేరెవరినన్నా సీఎం చేస్తాడా ఆ మ్యాటర్ లో కూడా ఏం క్లారిటీ లేదు ఇది జన సైనికుల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన పని మనకు అసలు ఏం లేదు కాకపోతే ప్రస్తుతం ఉన్న రాజకీయాల ప్రకారం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన పని ఉంది ప్రజలకు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది మనం అనుకున్న విషయాన్ని ప్రజల దాకా చేరవేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటానికి నాకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఇప్పుడున్న రా సమకాలీన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక కనీసం ఒక చిన్న పాత్ర కూడా పోషించలేని స్థాయిలో ఉన్నాడు డెఫినెట్ గా సార్ ఎందుకంటే ప్రతి దాంట్లో దేని మీద కూడా ఒక క్లారిటీ లేకుండా మాట్లాడటం అమరావతి ఒకసారి కావాలంటాం ఒకసారి వద్దు అంటాం వాటికి అమరావతి రాజధానికి జై అనలేదండి పవన్ కళ్యాణ్ ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఇదే జనసేన పార్టీ నుంచి ఉన్న బొలిసెట్టి సత్యనారాయణ ఫస్ట్ ఫస్ట్ గా అమరావతి మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసిన వ్యక్తి జనసేనలో ఉన్నాడు అంటే జనసేన పార్టీయే అమరావతి మీద కేసు వేసిందని నేను గట్టిగా నమ్ముతాను అవును అదే అలాంటి వాటిలో చాలా మటుకు ఆయన పాచిపోయిన లడ్డూల నుంచి దేని మీద కూడా స్టాండ్ క్లియర్ చేయలేదు ఆ రోజు పాచిపోయిన లడ్డూలు అన్నావు తర్వాత మళ్ళా దాని దగ్గర చెందుకెళ్ళావు బీజేపీ దగ్గరికి అమరావతిని కాదన్నావు ఈరోజు ఎందుకు కావాలంటున్నావు ఇలా చాలా ఆటల మీద ఆయన క్లారిటీ లేదు అలా క్లారిటీ లేకుండా అసలు రాజకీయాలు చేయడం అన్నది కనీసం జగన్మోహన్ రెడ్డి నన్ను చూసుకున్నా సరే ఆయన తప్పు రైట్ ఏదో ఒక దాని మీద ఉంటాడు వీళ్ళు అది ఉండట్లేదు సో దానివల్ల ప్రజలకు కూడా అది ఏం లాభం ఉండట్లేదు సో డెఫినెట్గా ఏంటంటే ప్రజలు కూడా దీన్ని గుర్తించాలి మనకు రాజకీయ నాయకులు రాష్ట్రానికి ఏం మంచి చేస్తున్నారు ప్రజలకు ఏం మంచి చేస్తున్నారు ఎంతసేపు ముఖ్యమంత్రి అవుదామనైనా మీరు ప్రజల కోసం ఏమైనా చేస్తే మీరు ముఖ్యమంత్రి దేనికైనా పోరాడండి కానీ అవేమీ చేయకుండా మేము ముఖ్యమంత్రి అవ్వాలి మా సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అవ్వాలంటే ఈ రోజుల్లో అది కుదరవు అది మన రాష్ట్రానికి దేశానికి కూడా మంచిది కాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్